सर्वोपाधि विनिर्मुक्तं तत्परत्वेन निर्मलं हृषीकेन हृषीकेश पूजनं भक्ति रुच्यते. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరివిధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి ఆరాధన. ఎంతగా గోవిందుడి యొక్క ఆరాధనాన్ని మనం ఆచరిస్తామో అంతగా ముక్తి మార్గమునకు మనం చేరువ కాగలుగుతాం. ముక్తి మార్గానికి చేరువ కావడానికి ఒకనొక గొప్ప సమయం ఈ ఆషాఢమాసం. ఇందులో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం ఒక సద్గురువుని మనం ఆశ్రయించడమే. ఒక మంచి గురువుని మనం ఆశ్రయించి ఆ గురువు గారి ద్వారా చక్కనైనటువంటి ఒక గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని అందజేసేటువంటి విద్యని కనుక మనం పొందే ప్రయత్నం చేస్తే చక్కగా భగవంతుడి మీద భక్తి పుడుతుంది మనకు. ఎప్పుడైతే నిజమైనటువంటి భక్తి మనలో అంకురిస్తుందో అప్పుడు మనంతట మనమే భగవత్ కైంకర్యంలోకి ముందుకు సాగుతాం. మన తోటివారు, పక్కింటివారు, ఎదురింటివారు చేశారు కదా అని చెప్పి మనం చేయడం అనేటువంటిది భక్తి అని ఎలా పిలువబడుతుంది? కనుకనే వికనోమునీందుల వారు అన్నారు, భక్త్యా భగవంతం నారాయణ మర్చయ్యతను, భక్తితో చేయాలయ్యా. ఎవరినో చూసి వారు చేశారు కనుక నేను చేయాలనుకోవడంలో భక్తి ఎక్కడ ఉంటుంది చెప్పండి? కనుక మన హృదయములో అంకురించినటువంటి భక్తితో మనం చేయాలి. ఆ భక్తి అంటే ఏమిటి? మహనీయ విషయే ప్రీతి భక్తి అని అంటూ ఉన్నారు. ఒక ప్రీతి కలగాలి మనం. ఆ భక్తి యొక్క నిర్వచనాన్ని పెద్దలు ఎలా చెప్తున్నారో చూద్దాం. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, ఎటువంటి ఆటంకము కూడా లేనటువంటిది. సర్వ ఉపాధి వినిర్ముక్తం, ఉపాధే ఉండదు అక్కడ. ఇక్కడ ఉపాధి అంటే ఏమిటి? మన తెలుగు భాషలో ఉపాధి అంటే ఒక జీవనోపాధి అని అర్థం. అంటే ఒక ఉద్యోగమో సద్యోగమో దీన్ని ఉపాధి అని పిలుస్తాం. కానీ సంస్కృత భాషలోకి వచ్చేసరికి దేన్ని ఉపాధి అని పిలుస్తామో తెలుసా? ఇదిగో పలాని వస్తువుతో ఈ వస్తువు నిత్యము నిరంతరము ఉండడానికి ఆ రెండిటి మధ్యలో ఉండేటువంటి స్నేహబంధము కాకుండా మూడవ వస్తువు యొక్క ఆవశ్యకత ఏదైనా వస్తే ఆ మూడవ వస్తువు యొక్క ఆవశ్యకత వచ్చేటువంటి దాన్ని ఆ సందర్భాన్ని ఉపాధి అని అంటారు. మనకు భగవంతుడి మధ్యలో ఉపాధి ఎందుకు ఉండాలి? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హి అన్నట్లుగా భగవంతుడికి మనకి నిత్య సంబంధం ఉంటే బాగుంటుంది. అంతేకాని ఎత్ర ఎత్ర వన్హి తత్ర తత్ర ధూమః అన్నట్లుగా మధ్యలో ఉపాధులు ఎక్కడా కూడా ఆవశ్యకత లేదు అంటూ సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషీకేన హృషీకేశ పూజనం. హృషీకము అంటే ఇంద్రియం. సకలేంద్రియములతో ఆ ఇంద్రియాధీశుడైనటువంటి ఆ గోవిందుణ్ణి కనుక మనం ఆరాధన చేసినట్లయితే అప్పుడే గొప్ప ఫలాన్ని మనం పొందగలుగుతాం. హృషీకేన హృషీకేశ పూజనం భక్తి రుచ్యతే. ఏ ఉపాధి కూడా లేకుండా సకలేంద్రియములతో ఇంద్రియముల యొక్క సకల కార్యములన్నింటినీ కూడా అణచివేసి ప్రతి ఇంద్రియమును కూడా తనలో తాను అంతర్లీనంగా ఉంచి అంతర్ముఖంగా చెందింపజేసి ఆ అంతర్ముఖమై ప్రతి ఇంద్రియము కూడా తన అధీశుడైనటువంటి గోవిందుణ్ణి ఆ హృషీకేశుణ్ణి కనుక ఆరాధించే ఒక ప్రయత్నం చేసినట్లయితే అలా చేసే ప్రయత్నాన్ని భక్తి అని పిలుస్తారు అంటున్నారు పెద్దలు. మరి అటువంటి భక్తితో గోవిందుడికి ఆరాధించే ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నములో ముందుకు సాగడానికి ఒక గురువుని ఆశ్రయించి ఎంతో చక్కనైనటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా ఈ ఆషాఢమాసంలో మనం పొందుతూ ఈ ఆషాఢమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
నామ.